హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు పప్పుల పొడి చిమ్మిరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు శనగపప్పు ముప్పాతి కప్పు బెల్లం అరకప్పు ఎండు కొబ్బరి నాలుగు ఇలాచి ఇప్పుడు దీన్ని ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఈ ఎండు కొబ్బరిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇలాచిని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇందులో బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఈ మిక్స్ మొత్తాన్ని సపరేట్గా ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే జార్లో ముందుగా మనం సిద్ధం చేసుకునే శనగపప్పును కూడా యాడ్ చేసుకొని ఫైన్గా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ముందుగా పక్కన పెట్టినటువంటి ఎండు కొబ్బరి బెల్లం పొడిని కూడా కలిపి మొత్తాన్ని ఒక్కసారి బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి అంతే మనకి శనగపప్పు చిమ్మిరి రెడీ అయిపోయింది ఇది తొలికాదశి రోజు దేవుడికి కొన్ని ప్రాంతాలలో ఇలాగ పెడతారు అలాగే కొన్ని ఏరియాస్లో పేలాలతో చేసిన పిండిని దేవుడికి నైవేద్యంగా పెడతారు తొలికాదశి రోజు స్పెషల్ పప్పుల పొడి స్వీట్ది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈజీగా మనకు నచ్చినట్లుగా చేసుకోవచ్చు ఇందులో ఇష్టమైతే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అనేది ఎక్కువ తక్కువలు ఇప్పుడు నేను వేసిన కొలత ప్రకారం కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా ఎక్కువ స్వీట్ వాళ్ళు ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఒకరు వాళ్ళు కొంచెం తగ్గించుకోవచ్చు అంతే శనగపప్పు చిమ్మిరి రెడీ అయిపోయింది చూసారుగా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ మీకు అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్